మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో దళిత బంధుతో దళితులు ఆర్థిక పురోగతి సాధించొచ్చని జిల్లా కలెక్టర్ కె శశాంక తెలియజేశారు. ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం మండలం గౌరారం గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కె శశాంక ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధుతో ఆర్థిక వివక్షతను దూరం చేసి ఆర్థిక పురోగతి సాధించాలని ఇల్లందు నియోజకవర్గంలో 138 గ్రామ పంచాయతీలు 24 మున్సిపల్ వార్డులు ఉన్నప్పటికీ గౌరారం ఒక గ్రామంలోనే 56 మందిని ఎంపిక చేసి అవకాశం కల్పించడం మీకు లభించిన మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుదల సాధించాలని ఆర్థికంగా నిలదొక్కుని మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీ ఎస్పీ కార్పొరేషన్ బాలరాజు, డిఎస్సిడి ఓ సన్యాసయ్య, మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, ఎంపీపీ మౌనిక, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. గౌరారం ప్రజలు, ఇక్కడున్న ఎస్సీ కుటుంబాలు ఖచ్చితంగా అదృష్టవంతులనే చెప్పాలి. నేను ఇందాకే మేడం అడగడం జరిగింది, 138 గ్రామ పంచాయతీలు ఉంటే వారి నియోజకవర్గంలో, ఇల్లందు నియోజకవర్గంలో వారు 138 గ్రామ పంచాయతీలు, 24 మున్సిపల్ వార్డులు, ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్న 24 వార్డులు మొత్తం మీద ఉంటే గౌరారం గ్రామాన్ని వారు ఎంచుకొని 56 మందికి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. కేవలం ఒక గ్రామంలో 56 × 10 లక్షలు అంటే మనము ఎంత డబ్బుని మనము ఈ గ్రామం మీద తీసుకొని వస్తున్నాము అన్నది మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, తర్వాత లబ్ధిదారులు కూర్చొని చాలా గంటలు ఆలోచన చేసి చర్చించి మీకు నచ్చిన రంగాలు ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ మనము ఏ కార్యక్రమంతో ఏ యూనిట్స్ తోటి ముందరికి వెళ్ళాలి అని ఒక అవగాహనకి మీరందరూ కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా వివక్షకు గురైన కుటుంబాలని, వర్గాన్ని మనము చదువు ద్వారా, రెండోది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కల్పించినప్పుడు మాత్రమే వివక్షను కూడా పూర్తి స్థాయిలో దూరం చేసిన వాళ్ళం అవుతామన్న గొప్ప ఆశయంతో మరి దేశం మొత్తం కూడా